తెలంగాణ ఎన్నికల్లో కావచ్చు, ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారిని డిఫెన్స్లో పెట్టేటువంటి దాంట్లో ఒక భాగం. రెండవది ఐక్యరాజ్య సమితి, ఏదైతే ప్రకృతి వ్యవసాయం మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఐక్యరాజ్య సమితిలో పాల్గొని ప్రకృతి వ్యవసాయం మీద ప్రసంగించేటువంటి అవకాశం వచ్చినటువంటి దాన్ని తట్టుకోలేక ఆ ఐక్యరాజ్య సమితిలో పాల్గొనకుండా చేసేటువంటి దానిలో కూడా ఒక కుట్రలో భాగం ఈ యొక్క ధర్మాబాద్ నాన్ బేదబుల్ వారెంట్. 2010లో రైతుల కోసం పోరాటం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మీద, ఒక ముఖ్యమంత్రి మీద ఎటువంటి నోటీసు లేకుండా, సమన్లు లేకుండా 2010లో జరిగినటువంటి బాబ్లీ సందర్శనకు పోయినటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఈ విధంగా సమన్లు లేకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలో ఇంతవరకు జరగల. సమన్లు లేకుండా వారెంట్ ఇష్యూ చేయడం అనేటువంటిది కేంద్రంలో ఉన్న మోడీ ఎంతకైనా తెగిస్తాడు, ఏ విధంగానైనా కక్ష సాధింపు అనేటువంటిది దీని ద్వారానే అర్థమవుతా ఉంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో విజయసాయి రెడ్డి కూడా పలుదపాలుగా మేము అరెస్ట్ చేపిస్తాం, జైలు పంపిస్తాం అని పదే పదే మాట్లాడారు. ఇవన్నీ కుట్రలో ఒక భాగంగా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు గతంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబుని జైలు పంపించేంత కూడా మేము నిద్రపోతాం. అంటే వీళ్ళందరూ కుట్ర చేసి ఈరోజు నాన్ బేదబుల్ వారెంట్, ఒక పక్క తెలంగాణ ఎన్నికలు మరొక పక్క ఐక్యరాజ్య సమితిలో పాల్గొనకుండా ఒక మహాకుట్ర ఇది. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం శివాజీ ఇటీవలే గరుడ ఆపరేషన్ జరగబోతూ ఉందని, తప్పకుండా దాంట్లో ఒక భాగం ఇది కూడా. శివాజీ ఏమో కేంద్రం నుంచి నోటీసులు వస్తాయన్నారు, ముందు అర్జెన్సీగా ఇక్కడ చట్టవిరుద్ధంగా సమన్లు లేకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయటం అనేటువంటిది చరిత్రలో ఇంతవరకు జరగలేదు, అటువంటిది ఇక్కడ జరిగింది. కాబట్టి ఈరోజు రాజకీయాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు గారి మీద ఏ విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు, ఏ విధంగా కక్ష సాధింపు జరుగుతూ ఉంది, ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, చట్ట విరుద్ధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద, ఒకప్పుడు మోడల్ గుజరాత్ ఉండేది, ఈరోజు మోడల్ ఆంధ్రప్రదేశ్ అయింది. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ అయింది. ఒక రకంగా దీన్ని కూడా తట్టుకోలేక మోడీ గారు ఇటువంటి ప్రయోగాలు, కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గం, న్యాయపరంగా పోరాటం చేస్తారు. ఇటువంటి కుట్రను ఛేదించేటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ విధంగా రాజ్యాంగ సంస్థల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం, ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్, ఒక పక్క సిబిఐ, ఒక పక్క ఈడీని, ఒక పక్క పోలీసుల్ని, ఒక పక్క కోర్టుల్ని ఏ విధంగా అడ్డం పెట్టుకొని వారిని ఎదిరించేటువంటి వాళ్ళ మీద ఏ విధంగా ఇటువంటి అక్రమ కేసులు లేకపోతే అక్రమ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నారు అనేటువంటి దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయోగించినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ దేశానికి ఒక ఉదాహరణ. ఇది మోడీని ఎదుర్కొంటున్నారు, నమ్మించి నమ్మక ద్రోహం చేసినటువంటి మోడీ మీద తిరుగుబాటు చేశారు ఈనాడు చంద్రబాబు గారు. దేశంలో ఎవరూ చేయనటువంటి సాహసాన్ని ఈనాడు చంద్రబాబు గారు చేశారు. దాన్ని ఈరోజు మోడీ తట్టుకోలేక మోడీకి పతనం ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు గారి యొక్క తిరుగుబాటుతోటి. నమ్మించి 4 ఏళ్ళు ఏ విధంగా మోసం చేశారు, తెలుగు జాతికి ఏ విధంగా అన్యాయం చేశారు, ఇచ్చిన డబ్బులను కూడా ఏ విధంగా వెనక్కి తీసుకున్నారు, ఎప్పుడూ జరగనటువంటి సంఘటనలు మోడీ ప్రభుత్వంలో, మోడీ ఆధ్వర్యంలో, మోడీ నాయకత్వంలోనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా 2019 ఎన్నికలకి మోడీ ప్రభుత్వానికి ఇది ఒక పరాకాష్ఠ. ఎందుకంటే ఎవరు కూడా శాశ్వతం కాదు అధికారానికి, శాశ్వతంగా అధికారం కానటువంటి వారు ప్రభుత్వంలో ఎవరున్నా ఇటువంటి దుశ్చర్యలకు, దురాగతాలకు, ఇటువంటి అక్రమంగా రాజ్యాంగబద్ధమైనటువంటి సమస్యలను అడ్డం పెట్టుకొని పాల్పడేటువంటి వాళ్ళకి ప్రజాకోర్టులు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. కనుక ఈరోజు ఈ యొక్క నాన్ బెయిలబుల్ వారెంట్ అనేటువంటిది
సమన్లు ఇష్యూ చేయకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయటం అనేటువంటి చట్ట విరుద్ధం. దీంట్లో అనేక రకాలైనటువంటి కుట్రలు చేశారు. ఒక పక్క తెలంగాణలో ఇప్పటికే అరెస్టులు చేస్తూ ఉన్నారు, అక్కడున్న ప్రభుత్వాలకు ఎవరైతే ఎదురొస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అదేవిధంగా చంద్రబాబు గారి మహాకూటమికి ఒక థ్రెట్ లాగా నాన్ బెయిలబుల్ వారెంట్, 23 అమెరికా వెళ్తూ ఉంటే 21 కోర్టు కట్టండి కావాలని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. రైతుల కోసం పోరాడినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి, రైతుల కోసం పోరాటం చేసినటువంటి ముఖ్యమంత్రి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. నిన్న అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే నాన్ బెయిలబుల్ వారెంట్, రైతుల కోసం పోరాటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పోరాటం చేస్తే కుట్ర జరుగుతూ ఉంటే మోడీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్పందించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసమో, కేసులు మాఫీ కోసమో, అధికార దాహం కోసమో ఈరోజు రైతుల తరఫున పోరాడినా కూడా స్పందించలేదంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ మోడీ కానీ అక్కడున్న కేంద్ర తెలంగాణ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరి మహాకుట్రలో ఒక భాగం ఈ నాన్ అవైలబుల్ వారెంట్. కాబట్టి రైతుల కోసం ఎవరు పోరాటం చేసినా విజయం రైతుల పక్షాన ఉంటుంది తప్ప ఇటువంటి దుర్మార్గపు ఆలోచన చేసినటువంటి వాళ్ళకి తప్పకుండా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతికే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్. ప్రజాకోర్టులో మోడీకి తప్పకుండా బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది, మోడీ పతనం ప్రారంభమైంది. ప్రజాకోర్టులో తప్పకుండా చెప్తారు, ఇంటికి పంపించడం ఖాయం. నిన్ననే మేము షుగర్కు కూడా కమిషన్ 1 రూపీ చేశాం. షుగర్కి, జొన్నలు, గోధుమలకి, అదేవిధంగా రాగులకి, కందిపప్పుకి డీలర్ల యొక్క కోరిక మేరకు అందరికీ కమిషన్ 1 రూపీ పెంచాం. పంచదార 15 రూపాయలు ఉండేది క్వింటాల్కి, ఇప్పుడు 100 రూపాయలు చేశాం. గతంలో 70 పైసలు ఉండేది రాగులు, జొన్నలు, సజ్జలకు 1 రూపీ చేశాం. అదేవిధంగా కందిపప్పు కూడా 1 రూపీ చేశాం. సంక్రాంతి కానుక ఇచ్చే బ్యాగ్కి 5 రూపాయలు ఉండేది, 10 రూపాయలు చేశాం. అదేవిధంగా రైతుల దగ్గర ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి ధాన్యం ఏదైతే ఉందో 53 లక్షల టన్నుల ధాన్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఏ రకం వెరైటీ 1770 రూపాయలు, నార్మల్ వెరైటీ సాధారణ రకానికేమో 1750 రూపాయలు. అంటే గతం కన్నా ఇది ఏ వెరైటీకి 180 రూపాయలు ఎక్కువ, సాధారణ రకానికి 200 రూపాయలు ఎక్కువ గత సంవత్సరం రేటుకు పోల్చుకుంటే. ఇది ఖరీఫ్ యాక్షన్ ప్లాన్. ఈ సంవత్సరం దిగుబడులు కూడా ఎక్కువ వస్తాయనేటువంటి అంచనాతోటి 53 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి దిశగా ఒక యాక్షన్ ప్లాన్ తోటి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. కొనుగోలు చేసిన ప్రతి క్వింటాల్కి 48 గంటల్లో వారి ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో చంద్రబాబు గారి ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను.